Hello friends, nenu Radhika. Welcome to Radhika Organic Terrace Garden. Ikkada chustunnaru kada fruits. Ee roju nenu fruits techukundamani market ki vellinappudu vallu nannu chudangane akka paadain fruits unnai teeskellu mokkalaki annaru. Avenandi ivi. Ivi mottam kuda paadavaledu. Koncham konchame paadayyayi. Veetannitini nenu mokkalaki moodu rakala fertilizers chesanu. Avento kuda meeku cheptanu. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ ఉంది అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయడం వల్ల ముందు ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. ఇంట్లో బియ్యం కడిగినప్పుడల్లా ఇలా బకెట్లో పోసి పెడతాను. చిన్నప్పటి నుండి మనం వినే ఉంటాము బియ్యం కడిగిన నీళ్లను ముక్కలకు పోస్తే చాలా బాగా పెరుగుతాయని. బియ్యం కడిగిన నీళ్లను 2-3 రోజులు అలాగే బకెట్లో పోసి పెడితే పైనంతా అట్టలాగా కట్టి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అప్పుడు వాటిని మళ్ళీ నీళ్ళల్లో డైల్యూట్ చేసి ముక్కలకి ఇస్తాము. బియ్యం కడిగిన నీళ్ళల్లో లాక్టిక్ బ్యాక్టీరియా ఉంటుంది, అందుకే తొందరగా కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అలాంటివి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ పండ్లన్నీ వేసి ఒక వారం రోజులు పక్కకు పెట్టాము అనుకోండి, ఈ పండ్లన్నీ తొందరగా కుళ్ళిపోతాయి. వారం తరువాత ఈ పండ్ల తొక్కలను తీసేసి వడగట్టి తొక్కలను కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఆ నీళ్లను మాత్రం 1 లీటరు పండ్లతో చేసిన లిక్విడ్ని 4-5 లీటర్ల నీళ్ళల్లో వేసి ముక్క మొదట్లో వేయచ్చు. 1 లీటర్కి 4-5 లీటర్ల నీళ్లు కలిపి ముక్క మొదట్లో వేసుకోవచ్చు. పండ్లంతా ఇందులో కట్ చేసి వేసేసి ఒకసారి బాగా నలిపేసి కలబెట్టి పక్కకు పెట్టుకోవాలి. రోజు పొద్దున సాయంత్రం 1 కర్రతో కలబెట్టుకుంటూ ఉండాలి. వారం రోజులు ఇది మొత్తం కుళ్ళిపోతుంది, తర్వాత మొక్కలకు వాడుకోవచ్చు. ఇలా అప్పుడప్పుడు చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల మనం ఫ్రూట్స్ తింటే ఎలా విటమిన్స్ అలాగే అన్ని పోషకాలు దొరుకుతాయో అలాగే మొక్కలకు కూడా కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ పండ్లతో చేసిన నీళ్ళని ఈ మొక్కకి ఆ మొక్కకి అని కాకుండా అన్ని మొక్కలకు ఇవ్వచ్చు. అంతే అండి, ఇది వారం రోజుల తర్వాత ఇంకా మొక్కలకి ఇస్తాను నేను. ఇది 2వ రకం ఫ్రూట్స్తో చేసుకునే ఫర్టిలైజరు. ఇవి ఒట్టి నీళ్ళు. బియ్యం కడిగిన నీళ్ళు లేనప్పుడు ఒట్టి నీళ్ళల్లో కూడా ఫ్రూట్స్ అంతా కట్ చేసి వేసి 15 రోజులు అలానే పెట్టేసి పొద్దున సాయంత్రం కర్రతో తిప్పుతూ ఉండాలి. అప్పుడు 15 రోజులకు అంటే 2 వారాలకు ఇందులో వేసిన పండ్లన్నీ కుళ్ళిపోతాయి. అప్పుడు వేస్ట్ అంతా తీసి కంపోస్ట్లో వేసుకొని ఆ నీళ్లను మాత్రం 1 లీటర్కి 2 లీటర్ల నీళ్లు కలిపి మొక్కలకు ఇవ్వచ్చు. ఇందాక బియ్యం కడిగిన నీళ్ళల్లో వేశాను. బియ్యం కడిగిన నీళ్ళల్లో లాక్టిక్ బ్యాక్టీరియా ఉంటుంది, అందుకని మనం వేసే వేస్ట్ అంతా తొందర కుళ్ళిపోతుంది. వారం తర్వాత మొక్కలకు వాడుకోవచ్చు. ఇది ఒట్టి నీళ్ళల్లోనే వేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది, అందుకే 15 రోజులు అలాగే ఉంచేస్తే బాగా కుళ్ళిపోతుంది, ఆ తర్వాత మొక్కలకు వాడచ్చు. ఇలా ఫ్రూట్స్తోనే కాదు కిచెన్ వేస్ట్తో కూడా చేసుకోవచ్చు. మార్కెట్లో నుండే తెచ్చి చెయ్యాలని ఏం లేదు, మన ఇంట్లో వచ్చే పండ్ల తొక్కలు కూరగాయల తొక్కలు రెండు కలిపి కూడా ఇలా చేసి ముక్కలకి ఇవ్వచ్చు. లేకపోతే పండ్లు కూరగాయలు సపరేట్గా కూడా చేసి ముక్కలకి ఇవ్వచ్చు. ఎలా అయినా చెయ్యొచ్చు, కానీ నీళ్ళల్లో కుళ్ళబెట్టి ఆ నీళ్ళని డైల్యూట్ చేసి ముక్కలకి ఇవ్వాలి. ఇది కూడా అయిపోయింది. దీన్ని 15 రోజులు అలాగే ఉంచేసి బాగా కుళ్ళిన తర్వాత 15 రోజుల తర్వాత ముక్కలకి ఇస్తాను.
అప్పటి వరకు మర్చిపోకుండా పొద్దున సాయంత్రం ఇలా కర్రతో కలబెడతాను. అప్పుడే అన్ని వేస్టేజ్ అంతా వేసిన వేస్టేజ్ అంతా కలిసి బాగా కుళ్ళుతాయి. ఇంకొకటి చోహన్ క్యూ పద్ధతిలో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. దీనికి తడి తగలకుండా చేస్తే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందే నేను కొన్ని పండ్లని ముక్కలుగా చేసి పెట్టాను 1 కేజీ వరకు. తయారు చేసుకునే కంటైనర్ కూడా ప్లాస్టిక్ లేదా పింగాణిది అయి ఉండాలి. స్టీల్ అస్సలు వాడకూడదు. కంటైనర్ని తడి లేకుండా బాగా కడిగి ఎండబెట్టాలి. తడి ఉంటే బూజు వచ్చి పాడైపోతుంది తొందరగా, అందుకని తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. కట్ చేసుకున్న 1 కేజీ ఫ్రూట్స్ని ఈ డబ్బాలో వేసేసాను. దీనికి బెల్లం కూడా, ఫ్రూట్స్ ఎంతైతే తీసుకుంటామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, కానీ తక్కువ తీసుకుంటే మాత్రం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ పాడైపోతుంది బూజు బట్టి. నేను 1 కేజీ ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి బెల్లం నేను 1 కేజీ కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొలత పెట్టి కరెక్ట్గా తీసుకుంటేనే పాడవ్వకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు 2 కేజీస్ ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి, 2.5 కేజీ బెల్లం వేసుకోండి, పాడవ్వదు. అదే బెల్లం 2 కేజీస్లో 100 గ్రామ్స్ తక్కువ వేసుకున్న ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ పాడైపోతుంది. నేను తీసుకున్న 1 కేజీ ఫ్రూట్స్కి కేజీ కన్నా కొంచెం ఎక్కువ బెల్లమే తీసుకున్నాను. అంటే కేజీ 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఇందులో వేసి చెక్క లాంటి వాటితో కలబెట్టాలి. స్టీల్వి ఐరన్వి తీసుకోకూడదు. కర్రతో కానీ లేకపోతే ఇలా చెక్క గరిటలు ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకొని కలబెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా పండ్లు కూడా పుల్లగా ఉండేవి తీసుకోకుండా కొంచెం తీయగా ఉండేవి తీసుకుంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ బాగొస్తుంది. ఇది 20 రోజులకు తయారవుతుంది. 20 రోజుల వరకు పొద్దున సాయంత్రం కలబెడుతూ ఉండాలి. 20 రోజుల తర్వాత దీన్ని ముక్కలకు వాడుకోవచ్చు. 20 రోజులు అయిపోయింది అని గుర్తు పెట్టుకోవడానికి తయారు చేసినప్పుడే దీనిపైన డేట్ వేసి పెట్టుకోండి. 20 రోజుల తర్వాత దీన్ని ఎలా వాడాలి అంటే 1 లీటర్ నీళ్ళకి 1 ml నుండి 5 ml వరకు కలిపి వాడచ్చు. ముక్క మొదట్లో వేయచ్చు, ఆకులకు స్ప్రే కూడా చేయొచ్చు. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని ఎలాంటి ముక్కలకి వాడాలి అంటే పూత పింద కాయ దశలో ఉన్న అన్ని ముక్కలకి వాడుకోవచ్చు. ఇది ఒక్కసారి ఖచ్చితమైన కొలతలతో తయారు చేసుకున్నాము అంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. 6 నెలల వరకు మనం ముక్కలకు వాడుకోవచ్చు, పాడవ్వదు. ఇప్పుడు దీన్ని ఎండ తగిలే చోట కాకుండా నీడ ఉన్న చోట పెట్టాలి. పైన మూత కూడా పెట్టకుండా ఇలా క్లాత్ను కప్పి తాడుతో కట్టాలి. మూత పెడితే ఇందులో నుండి గ్యాస్ రిలీజ్ అయ్యి పేలిపోయే అవకాశం ఉంది, అందుకని బట్టతో కప్పేసి ఇలా తాడుతో గట్టి కట్టేసుకోవాలి. ఇంతే అండి, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని 20 రోజుల తర్వాత ముక్కలకి ఎలా వాడుతానో చూపిస్తాను. ఇంకా చూసారు కదా, ముక్కలకి పాడైపోయిన పళ్ళతో 3 రకాల ఫర్టిలైజర్స్ తయారు చేశాను ఈరోజు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.